తెలుగు జాతికి స్ఫూర్తి కీర్తి రైతు బాంధవుడు ఎన్టీఆర్ అని ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ చేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకలరెడ్డి, టీడీపీ నాయకులు రాగిమాను, ప్రతాప్ కుమార్, టీవీఎన్ ప్రసాదులు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహానాయకునిగా తీర్చిదిద్దాయన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహోన్నతుడన్నారు. పేదవారికి కూడు గూడు గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారన్నారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి పాలనా సంస్కరణలు కూడా బాటలు వేశారన్నారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పిన మహోన్నతుడు అని కొనియాడారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మ బంధువయ్యారన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ నాయకులంతా నడుం బిగించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మిత్తికాయల రమణ, నానా బాల వెంకటేశ్వర్లు, నరసింహనాయుడు, భూపాల్ రెడ్డి, నాగభూషణం, రంజిత్ కుమార్, బిగ్ బాస్ జహంగీర్ బాషా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా బద్వేల నియోజకవర్గంలో విజయమ్మ నితీశ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగినది. మరి రామారావు గారు ఆ రోజు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుకు బలికిన వర్గాల కోసమే ఆయన పార్టీ పెట్టి పేదల కోసము 2 రూపాయల కిలో బియ్యము, పేదలకు ఇల్లు, సొంత ఇల్లు కళ అనేది ఆయన ఆధ్వర్యంలోనే నెరవేర్చినారు. ఆ రోజు నుంచే ఈ రోజు వరకు బిల్డింగ్ హౌసింగ్ అనేది ఆయన పెట్టింది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అదే సూచితో నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2024లో మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. మరి ఆయన బీసీలకు కానీ, మహిళలకు కానీ, బస్సు సౌకర్యం కానీ, 3 సిలిండర్లు కానీ, అన్ని కనుక బడుకు బలిగిన వర్గాలకే తెలుగుదేశం పార్టీ అనేది అది ఒక నిదర్శనం. మరి ఈరోజు తెలుగుదేశంలో అనేక మందికి ఉద్యోగాలు అయితేనేవి, ప్రాజెక్టులు అయితేనేవి, హౌసింగ్లు అయితేనేవి, అది ఒకటి. రెండవది, తెలుగుదేశం గవర్నమెంట్లో 2014లో 200 పింఛన్ను 2000 రూపాయలు పెంచిన ఘనత అది తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతల మీద ఎంతవరకు ప్రేమ ఉందంటే 2000 నుంచి 3000 రూపాయలు పింఛన్ పెంచేసరికి అది 5 ఏళ్ళు పట్టింది ఆయనకు. అదే మళ్ళా చంద్రబాబు నాయుడు 2024లో గవర్నమెంట్ ఫామ్ చేస్తానే ఫస్ట్ నెల 7000 రూపాయలు పింఛను, ప్రతి నెల 4000 వంతున అవ్వాతాతలకు ఇచ్చేదానికి ఆయన వాగ్దానం చేసిండు. ఖచ్చితంగా చెప్పిన మాటలు అమలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేప్పుడు నేను 3000 రూపాయలు పింఛను అనేది 2024 వరకు కూడా ఇవ్వలేకపోయిండు. ఖచ్చితంగా రేపు 120 నుంచి 130 స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఫామ్ చేస్తుంది. చేసిన ఫస్ట్ నెలలోనే 7000 రూపాయలు అవ్వాతాతలు పింఛను, మహిళలకు ఫ్రీ బస్సు, 50 ఏళ్ళు బీసీలకు పింఛను, అందరికీ ఇవ్వడం జరుగుతుందని కోరుకుంటున్నాను. సందర్భంగా ఈనాడు పార్టీ కార్యాలయంలో ఉత్సవాలు జరుపుకుంటున్నాం. చాలా ఆనందనీయం ఉంది. మరి జాతీయ పార్టీలు ఆబా ఉన్న రోజులలో మన రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో మరి ఆనాడు మహానటుడు ఒక ప్రాంతీయ పార్టీని, తెలుగుదేశం పార్టీ పెట్టి మన ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ కోటలో కూడా మరి తెలియజేయడం జరిగింది మహానుభావుడు. మరి ప్రాంతీయ పార్టీల యొక్క సత్తా ఏమిటో కేంద్రానికి కూడా గుణపాఠం నేర్పించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈనాడు కూడా మరొకసారి మన రాష్ట్రంలో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాటి యొక్క అరాచకాలన్నీ జాగ్రత్త ఎక్కువైపోయినందువలన మరి కూటమిగా మరి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అంతా బీజేపీతో ఒక కూటమిగా ఏర్పడి మరొకసారి ఆంధ్రుల యొక్క అభిమానాన్ని కాపాడేదానికి ఈ కూటమి కూడా ఏర్పడింది. ఈ 2024లో ఖచ్చితంగా కూడా కూటమే గెలుస్తుంది. మరి ప్రజలకు కూడా మన అధ్యక్షులు వారు చెప్పినట్లు కూడా అనేక రకాల పథకాల ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా మరి మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది.
ఈ మేనిఫెస్టో ప్రకారం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్తరోత్తర ఈ మూడు పూలు ఆరు కాయల్లో శిక్షించాలని కోరుకుంటూ ఈ జయంతి నాడు ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.